అందరికి శనార్తులు, డిల్లార్ వార్తలకి స్వాగతం. ఇక ఇవాళ పెద్ద వార్తలు ఏమేమి ఉన్నాయో చూద్దాం పారి. పెద్దాయన అని ప్రేమగా ఒక లీడర్ ను పిలుచుకునేది, తెలిసినారా నీకు? వైఎస్ రాజశేఖర రెడ్డి సారే కదా. అవును, ముఖ్యమంత్రి ఉండి ఎన్ని పథకాలు, ఎన్ని స్కీములు, ఎన్నెన్ని మంచి పనులు, స్కాలర్షిప్లు, ఫీజ్ రియంబర్మెంట్లు, 108లు, ఆరోగ్యశ్రీ, ఇట్లా ఆ పెద్ద మనిషి పేరు తలుచుకుంటే ఇన్ని పథకాలు గుర్తుకొస్తాయి. ఇవాళ ఆ సారి పుట్టినరోజని రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ లెక్క చేసుకున్నారు. రాజన కాలం చేసి పుష్కర కాలం దాటిపోయినా పుట్టెడు బాధతోని ఇడుపుల పాయల నివాళులర్పించారు ఇంటి ఇల్లాదులు. మొదలు మాజీ ముఖ్యమంత్రి జగనన్న, అమ్మ విజయమ్మ, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు సమాధి కాడ పూల దండలేసి దండం పెట్టుకున్నారు. పాపం విజయమ్మకు దుఃఖం తన్నుకొచ్చింది. తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి ఎంత ఆపినా ఆగలేదు దుఃఖం. అటెంకా శర్మిలక్కొచ్చింది. అయితే తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డి 75వ జయంతి పెద్ద పండుగ లెక్క చేసింది కాంగ్రెస్ పార్టీ. పంజాగుట్టలో ఉన్న విగ్రహానికి నివాళులర్పించి అటెంక గాంధీ భవన్ లా వేడుకలు చేసి పాత కాంగ్రెస్ లీడర్లను రమ్మని పిలిచిర్రు. అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, రండి కలిసి పనిచేద్దాం, సంక్షేమం కోసం ముందుకు నడుద్దాం. దూరంగా ఉన్నటువంటి ఆనాటి కాంగ్రెస్ నాయకులందరికి కూడా రమ్మనిసి ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు గుర్తు చేస్తూ ఇంగడి దిక్కు ఆంధ్రాలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజన్న జయంతి వేడుకలను షర్ములక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేశారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంలు పోయి రాజన్న పాదయాత్ర పాలనను గుర్తు చేశారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇప్పుడు కాదని ఎవరన్నారు? ఎవ్వరనలేదు గాని తెలంగాణలో తెరలైన తెలుగుదేశం సైకిల్ ను రిపేర్ చేసి మళ్ళా జనంలో సైకిల్ బెల్ట్ ట్రింగ్ ట్రింగ్ అని మోగిస్తారట. మరి రథసారథి ఎవరు? ఇంకా వాళ్ళు మన చంద్రన్ననే. బాబు గారు మళ్ళా తెలంగాణలో సైకిల్ ఎక్కి దొక్కిండంటే పాత రోజులేనని అంటున్నారు కార్యకర్తలు. సారు ఆంధ్రాన్ని చూసుకోవాలి కదా. అటు చూస్తారట, ఇప్పటి నుంచి తెలంగాణ మీద కూడా ఒక కన్ను వేస్తాడట. ఈయన సారే చెప్తున్నాడు ముచ్చటేందో. ఇక్కడనే నాయకులందరికి నీ అందరికి ఒకటే చెప్తున్నాను, 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. ఇన్నరా, తెలంగాణలో మళ్ళీ పసుపు జెండాకు మున్పటి రోజులు తెచ్చేదాకా చంద్రబాబు సార్ దండ్లాడుతూనే ఉంటాడట. ఈ గడ్డ మీద పుట్టిన పార్టీ ఈ గడ్డకు జరిగే మంచిలో కూడా భాగమైతది. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను, నాకు అటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అటు ఆంధ్ర ఇటు తెలంగాణ సార్కు రెండు కళ్ళ లెక్క, అప్పుడదే మాట ఇప్పుడు ఇదే మాట అని అంటున్నాడు. బాబు గారు మళ్ళా తెలంగాణల పార్టీకి మున్పటి రోజులు తెస్తానని అంటున్నాడు కాబట్టి ఎవరన్నా అక్కడక్కడ జాగ దొరకని లీడర్లు ముందుగానే సీట్ల ఖర్చు పేసుకోండ్రి, మళ్ళీ వెనక సిరి సీట్లు దొరుకుతాయో దొరకాయో. అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి సర్కారు సొమ్ము అందరికి రాసి పెట్టి ఉండదు, అవి తినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. ఏంది, నువ్వు పింఛన్ అప్లికేషన్ పెడితే తిప్పి పంపిరారా? గట్లెట్లా పంపిస్తారు? నీకు అన్ని అర్హతలు ఉన్నాయి పా, నేను కొట్లాడతా. అన్ని అర్హతలు ఉన్నాయని నువ్వెట్లా ప్రూవ్ చేస్తావమ్మా? మా సిరమ్మ కూసుంటే లేస్తాను కరగంట పడుతుంది, లేస్తే మళ్ళా కూసోనికి 10 నిమిషాలు పడుతుంది, మోకాలు లేస్తలేవు, ఇంతకన్నా ఏ ఆధారం కావాలి చెప్పు. సాల్తి ఏష్నవ్ గంజోకు, ఈ కేసు చూస్తే సర్కారు వాళ్ళ పనితనం ఎట్లుంటుందో తెలుస్తుంది నీకు. అంటే ఒకటి ఉన్నారా?
గాడ కింద కూసున్న అన్నం చూస్తే అంగవైకల్యం ఉందని చిన్న పోరగాన్లు కూడా చెప్తారు కదా, కానీ సర్కారోళ్లకు కానొస్తలేదట. మొత్తమే కాలు లేవు. 85% అంగవైకల్యం ఉందని డాక్టర్లు నిర్ధారించినా కూడా ఇప్పటికీ పింఛన్ పైసలొస్తలేవట. అంటే నా కాళ్ళు చూస్తేనన్న మీ మనసు కరుగుతలేదా, నా కష్టాలు మీకు గానొస్తలేవా అని గిట్లా కలెక్టర్ ముంగల పెట్రోల్ డబ్బా పట్టుకొని మీద పోసుకొని సస్తా అని అంటున్నాడు. ఆడనే ఉన్న పోలీసులు అధికారులు పెట్రోల్ సీసా గుంజుకొని అన్నను ఊకుంచిండ్రు. జనగామ కలెక్టర్ కార్యంలా ప్రజావాణి సాక్షిగా కలెక్టర్ ముంగల్నే తన గోడెలవోసుకున్నాడు. అన్నది అల్లింపూర్ గ్రామమట. కనీసం ఆఫీసుల చుట్టూ తిరిగేతందుకు నాకు కాళ్ళు కూడా లేవు, కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి అని మస్తు బాధపడ్డాడు. ఇక మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచిగా అన్నకు పింఛన్ వచ్చేటట్టు చూస్తారో, ఇంకెన్ని రోజులు చేస్తారో చూడాలే. చిన్నప్పుడు వానకాలం వచ్చిందంటే బడికి పోవాలంటే వాగులు వంకలు దాటుకుంటూ పోయేది తెలుసారా. నేనైతే రేపు వానుందంటే ఇవన్నీ సెలవు పెట్టేది, వాన పడ్డది నేను చేయమంటారు సార్ అని చెప్పేది. మీ అమ్మ నాయన ఏమనకపోయేదా, వానకు మా బడి గురుస్తుంది అందుకే సెలవు ఇచ్చారని చెప్తుండే. చిచ్చి ఎంత బడి దొంగ ఉన్నావు నువ్వైతే, గీల లెక్క పరిస్థితి ఉంటే మొత్తం సదివే బంద్ పెడదు కావచ్చు. కూటి కోసం కోటి తిప్పలు అంటారు కదా, కానీ గీడ విద్య కోసం గిన్ని తిప్పలు పడుతున్నారు వీళ్ళు. బల్లే సరిగా పుస్తకాలు లేవు, పంతుల్లో సరిపడా లేరంటే ఎట్లనో అట్లా సదురుకపోవచ్చు. అసలు బడే లేకపోతే ఎట్లా సదురుకపోతారు పాపం. అందుకే విద్యార్థులు తల్లిదండ్రులు కలిసి మట్టితోటి బడి కట్టుకుంటున్నారు. మాకు బడి లేదు, చదువుకునే పిల్లలున్నారు అంటే అధికారులు పట్టించుకుంటలేరట. వానకాలంలో ఏ చెట్ల కింద కూసం చదువుకునే పరిస్థితి లేక గిట్లా వాళ్లే శ్రమదానం చేసి తలవో చెయ్యేసి నిర్మించుకుంటున్నారు. అల్లూరు జిల్లా కుమడ పంచాయతీ అన్నట్టుగిది. దగ్గర దగ్గర 40 మంది పిల్లలున్నారట. మరి చూసుకుంటా చూసుకుంటా వాళ్ళ భవిష్యత్తు పాడియేసుడు ఎందుకని గిట్లా కష్టపడుతున్నారు. ఏందో ఎద్దున్నోనికి బుద్ధుండదు, బుద్ధున్నోనికి ఎద్దుండదు. బిల్డింగ్లున్న కాడ పిల్లలుండరు, పిల్లలున్న కాడ బాళ్ళుండేయి. చెరువుల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, వాగుల్లో నీళ్లు లేవు, వంపుల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ. ఎన్ని పాటలు వాడినా ఎంత బతిమిలాడినా ఇంత మీదకు పోతున్నాడేందో ఏడు వానదేవుడు. జానెడు వెరిగిన చెట్లు నీళ్ల తడి కోసం నోరు తెరుచుకొని చూస్తున్నాయి. ఈ పాటికి మూరెడెత్తు లేవాల్సిన చేను. నువ్వు పాటలు వాడు ఉండు, గీ రైతులు పూజలు చేస్తూనే ఉంటారు, ఏమన్నా గర్ణిస్తాడేమో చూద్దాం. వద్దన్న కాడ పడతా ఉంటాడు జర వడు సామి. నిన్నే నమ్ముకొని బతుకుతున్నామని బతిమ్లాన్న కాడనేమో ముఖం కూడా చూపెడతలేడు. ఆదిలాబాద్ జిల్లా గోండు రైతన్నలు గ్రామదేవతలకు, పోచమ్మకు, రాజుల గుట్ల మీద పూజలు చేస్తున్నారు. వీళ్ళ బాధ చూశన్నా జర గరగరాదు వానదేవుడా. జూలై నెల వడ్డది, తెలంగాణలో వానలకు వాకిలు కూడా తడుస్తలేవు. ఇక పంటలెట్లా వండాలే, భూములెట్లా నానాలే? వేలకు వేలు పెట్టి ఇత్తనం తెచ్చి భూమిలో పోషిండ్రు. మందులు మాకులు అన్ని విధాల తన్లాడుతున్నారు. కానీ ఎన్ని చేసినా అసలు మాల్ కావాల్సింది వానదేవుని కరణనేనాయే. చెట్టు చెట్టుకు చెంబులతోటి ఓసేటీ గాదాయే, ఎట్లా చెయ్యాలే అని గిట్ల దేవుని మీద భారం మోపిండ్రు. ఇవ్వలా ఇలాంటి దిల్ దార్ వార్తలు, మళ్ళొచ్చే దిల్ దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.